క్రూడ్ ఆయిల్ రీఫైన్ చేసి పెట్రోల్ను బయటకు తీస్తారు అనే విషయం చాలామందికి తెలిసిందే. కానీ పెట్రోల్ రావడానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ భూగర్భంలో ఎలా ఏర్పడింది, భూగర్భంలో ఉన్న క్రూడ్ ఆయిల్ బయటకు తీసి పెట్రోల్గా కన్వర్ట్ చేసి ప్రజల వద్దకు ఎలా చేరుస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జీవరాశులు సముద్ర అడుగు భాగాన కానీ భూమి అడుగు భాగాన కానీ చేరాయి. ఏదైనా చనిపోయిన జీవరాశికి గాలి తగలడం వలన అది కుళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇవి భూగర్భంలోకి చేరడం వలన గాలి తగలకపోవడం, వీటి మీద బురద మట్టి పేరుకుపోవడంతో అవి కుళ్ళిపోకుండా కెరోజిన్ అనే పదార్థంగా మారిపోయాయి. అప్పుడు లోపల టెంపరేచర్ మరియు పైన ప్రెజర్ వలన క్రూడ్ ఆయిల్గాను లేకపోతే గ్యాస్గాను తయారవుతుంది. టెంపరేచర్ 80 నుంచి 120 డిగ్రీల మధ్య ఉంటే క్రూడ్ ఆయిల్గాను, 120 నుంచి 150 డిగ్రీల మధ్య ఉంటే గ్యాస్గాను తయారవుతుంది. ఇలా మారడానికి మొత్తం 22 లక్షల సంవత్సరాలు టైం పడుతుంది. ఇలా భూగర్భంలో ఉన్న క్రూడ్ ఆయిల్ ఎలా బయటపడిందంటే, ప్రజలు నీటి కోసం తవ్వుతుండగా ఈ క్రూడ్ ఆయిల్ బయటపడింది. కానీ అప్పటి ప్రజలకు దీనివలన ఉపయోగం ఏమిటో తెలియకపోవడంతో దీనిని పారబోసేవారు. కానీ కొన్ని రోజులకు ఈ క్రూడ్ ఆయిల్కి నిప్పు తగిలి బాగా మండడంతో అప్పటి నుంచి వంట చేయడానికి ఉపయోగించేవారు. ఈ క్రూడ్ ఆయిల్ను క్రీస్తు శకం 347లోనే చైనాలో ఉపయోగించినట్లు చరిత్రలో ఉంది. అప్పట్లో క్రూడ్ ఆయిల్ను బయటకు తీయడానికి వెదురు బొంగులను ఉపయోగించేవారు. ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కానీ వినియోగం కానీ చాలా తక్కువగా ఉండేది. అందువలన నిప్పు కోసం ఎక్కువగా కట్టెలనే కాల్చేవారు. అలాగే దీపాలను వెలిగించడం కోసం విత్తనాల నుండి వచ్చే నూనెతో దీపాలను వెలిగించేవారు. కానీ వీటి ధర అధికంగా ఉండడంతో అలాగే అప్పుడప్పుడు అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ క్రూడ్ ఆయిల్ ఉబికి వస్తుండడంతో ఈ ఆయిల్ను శుద్ధి చేసి దీపాలను వెలిగించడానికి ఉపయోగించవచ్చు అని ఆలోచించి 1859లో ఎడ్విన్ డ్రేక్ 21 మీటర్లు డ్రిల్లింగ్ చేసి క్రూడ్ ఆయిల్ను బయటకు తీశాడు. తర్వాత కొన్ని రోజులకు ఈ క్రూడ్ ఆయిల్ నుంచి కిరోసిన్ను బయటకు తీశారు. అలా మొదట్లో వంట కోసం, దీపాల కోసం ఉపయోగించేవారు. ఇక అప్పటి ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలి అంటే గుర్రాలను కానీ గ్యాస్తో నడిచే వెహికల్స్ కానీ ఉపయోగించేవారు. గుర్రాలను మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు వచ్చేది. అలాగే గ్యాస్తో నడిచే బళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించేవి కాదు మరియు కంఫర్ట్గాను లేకపోవడంతో వీటికి ఆల్టర్నేటివ్గా పెట్రోల్తో నడిచే బండిని కనుగొన్నారు. కార్ల్ బించ్ అనే వ్యక్తి పెట్రోల్తో నడిచే బండిని డెవలప్ చేసి 1885లో మొదటిసారిగా పెట్రోల్తో నడిచే వెహికల్ను మొదలు పెట్టాడు. ఇక అక్కడి నుంచి అభివృద్ధి చెందడంలో ప్రపంచం పరుగులు పెట్టింది. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ను ఎలా బయటకు తీస్తారో తెలుసుకుందాం. మొదట ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి అనుకుంటారో అక్కడకు వెళ్ళి సిస్మిక్ టెస్టును ఉపయోగిస్తారు. అంటే ఈ సిస్మిక్ వైబ్రేటర్తో ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ని లోపలికి పంపిస్తారు. ఇది లోపలికి వెళ్ళి అందులో నుంచి వచ్చే ప్రతి చిన్న శబ్దాన్ని రికార్డ్ చేస్తూ పైన అమర్చిన జియోఫోన్స్ అనే మైక్రోఫోన్కు సిగ్నల్ అందజేస్తాయి. ఇందులో నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి క్రూడ్ ఆయిల్ ఉందో లేదో గుర్తిస్తారు. అలా ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారో కరెక్ట్గా ఆ ప్లేస్లో డ్రిల్లింగ్ బార్జ్ అనే వెహికల్ను నిలుపుతారు. అక్కడి నుంచి భూమి లోపలికి డ్రిల్ చేసి కండక్టర్ పైప్ని అమర్స్తారు. ఆ కండక్టర్ పైప్ ద్వారా లోపలికి డ్రిల్ చేసి కొన్ని మీటర్లు డ్రిల్ చేసిన తర్వాత అప్పటి వరకు డ్రిల్ చేసిన హోల్ క్లోజ్ కాకుండా ఉండడానికి డ్రిల్లింగ్ పైప్ను బయటకు తీసి కేజిన్ పైప్ను అమరుస్తారు. అమర్చిన తర్వాత మళ్ళీ డ్రిల్ చేస్తారు. ఇంత చేసిన తర్వాత ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ బయటపడుతుంది అని చెప్పలేం. ఒకవేళ క్రూడ్ ఆయిల్ బయటపడితే అది సముద్రంలో కలవకుండా బయటకు తీయడానికి బ్లో అవుట్ ప్రివెంచర్ అనే మిషన్ను యూజ్ చేసి క్రూడ్ ఆయిల్ను బయటకు తీస్తారు. ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ సముద్రంలో కలిస్తే సముద్రం కలుషితమై సముద్రంలో నివసిస్తున్న జీవులు చనిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఈ క్రూడ్ ఆయిల్ను సముద్రంలో కలవకుండా జాగ్రత్తగా బయటకు తీస్తారు. ఈ క్రూడ్ ఆయిల్ను భూగర్భంలో నుంచి బయటకు తీసినప్పుడు మట్టితో కూడి ఉంటుంది. దీన్ని శుద్ధి చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఉపయోగించి అందులో క్రూడ్ ఆయిల్ను వేసి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ వద్ద వేడి చేస్తారు. అప్పుడు ఇందులో నుండి 150 డిగ్రీల హీట్ వద్ద పెట్రోల్, 200 డిగ్రీల హీట్ వద్ద కిరోసిన్, 300 డిగ్రీల హీట్ వద్ద డీజిల్, 370 డిగ్రీల హీట్ వద్ద ఫ్యూయల్ ఆయిల్, చివరిగా 400 డిగ్రీల హీట్ వద్ద రోడ్లకు ఉపయోగించే తార్ వంటి వ్యర్థాలు బయటికి వస్తాయి. ఇక చివరిగా అందులో నుంచి వచ్చిన పెట్రోల్ను ఒక చోట, డీజిల్ను ఒక చోట, కిరోసిన్ను ఒక చోట భద్రపరిచి అవి ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయాలో అక్కడక్కడికి చేస్తారు. మొదట్లో ఆయిల్ను గుర్తించినప్పుడు భూగర్భంలో 2.5 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉండేది. గత 120 సంవత్సరాల్లో 1 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ను ఉపయోగించామని, ఇప్పుడు ప్రజలు యూజ్ చేస్తున్న విధానం చూస్తే మిగిలిన 1.5 ట్రిలియన్ బ్యారెల్స్ ఆయిల్ను 53 సంవత్సరాలనే పూర్తి అయిపోతుందని ఒపెక్ చేసిన సర్వేలో తేలింది. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.